వాట్ ఇఫ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్పొరేట్ సిమ్యులేటర్. ఎస్, కాస్త నేనైతే ఆఫ్లైన్లో వర్క్ చేసిన అన్నమాట. చూసారు కదా, 121,000 అయితే ఉంది. చూద్దాం మరి, ఈ రోజు కూడా చాలా గట్టిగా అయితే కార్స్ని సెల్ చేద్దాము, చాలా గట్టి రెవెన్యూ కూడా ఎర్న్ చేద్దాం. ఓకే, సో ఈ రోజు నా టార్గెట్ వచ్చేసి మళ్ళీ అట్లీస్ట్ ఒక $25,000 అయినా సరే మనం అయితే ప్రాఫిట్స్ తీసుకోవాలి. చూద్దాం మరి ఏమవుతుందో. అంటే లాస్ట్ 25,000తోనే మనం అయితే 50K వెళ్ళిపోయాం, ఈసారి 121 ఉంది మరి, చూద్దాం ఏమవుతుందో. ఓకే, అంటే ప్రతిసారి సేమ్ ప్రాఫిట్స్ రావాలని చెప్పేసి రూల్ అయితే లేదు. అండ్ చాలా వరకు నాకైతే చెప్తున్నారు స్పాంజ్ని తీసుకోవాలని చెప్పేసి, నాకు అర్థమైంది. ఎస్, తీసుకుంటా. ఓకే, మొత్తానికి మనం అయితే వచ్చేస్తాం హైబ్రిడ్లోకి ఈసారి, చూద్దాం మరి. ఓకే, సో నేనైతే అది స్కిల్ అన్లాక్ చేసుకోవాలి, మనం అయితే దగ్గరలోనే ఉన్నాంలే. చూద్దాం, ఓకే చూద్దాం. ఖచ్చితంగా ఈరోజు స్పాంజ్ని మాత్రం అన్లాక్ చేసి తీరుతాను, ఎందుకంటే 15 పాయింట్స్ ఏమి ఇంకా నాకైతే కావాలి కొత్త స్కిల్ పాయింట్కి. చూద్దాం, స్కోడాన్ వచ్చేది ఓక్స్ వ్యాగన్ అనుకుంటుంది. ఎస్, ఫోక్స్ వ్యాగన్. హోండా చెప్తున్నారు చాలామంది నాకు కొనుక్కోవడం మంచిదని చెప్పేసి, 86% పెయింటెడ్, అండ్ ఆల్సో పెయింట్ కూడా వద్దంటున్నారు నన్ను అయితే. సో ఈసారి నుంచి అయితే పెయింట్ చేయనులే, మ్యాక్సిమం క్లీన్ చేసి ఇచ్చేస్తా. ఓకే, 12% అయితే డ్యామేజ్ అయింది, బట్ ఇట్స్ ఓకే, బార్గెన్ చేద్దాము. ఎంత, 2700 కదా, 2000కి ఎలాగే అవుతుంది, పక్క ఎలాడుకోమంటది. 2100 ఫస్ట్ అడిగి చూద్దాం, ఇస్తే ఓకే, లేకపోతే లేదు, ఇది పని అవుదంట. 400 వద్దులే కానీ 2300 ఏమంటావు, బాగానే ఉంది ప్రైజ్, యాక్ట్ చేయకు. యాప్, ఓకే ఇవ్వలేదు గేష్, 2300 కూడా ఇవ్వకపోతే నేను ఇంకా చేసేది ఏమి లేదు. అండ్ ఆల్సో స్కోడర్ని అయితే కొనుక్కోమంటున్నారు, అది కూడా ట్రై చేస్తాను. ఈసారి మన దగ్గర అయితే 121,000 అయితే ఉంది. డర్టీ అబ్బవ్, మామూలుగా లేదుగా, 40,000 దీనికా, ఆహా నో నో, వద్దు గైస్, మనం ఏమైనా కాస్త మంచి కార్స్ కొనుక్కుందాం. అదేమో రేట్ ఉంది, అంటే ప్రైస్ గట్టిగానే ఉంది, కానీ మోడల్ చూడడానికి ఏమో బాగాలేదు. అలాంటప్పుడు నేను ఎందుకు కొంటా, నో అసలు కొన్నా. ఇది కూడా తక్కువ ప్రైస్లో అదే, బట్ ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే చిన్న చిన్న వాటిల నుంచి కూడా 70% డ్యామేజ్. ఏం మాట్లాడుతున్నావు లేడు నువ్వు అసలు, 70% డ్యామేజ్, ఇది 10% డ్యామేజ్, 9000, నాట్ బ్యాడ్, నన్ను అడిగితే బాగానే ఉంది మరి. ఇంకేమున్నాయి ఒకసారి చెక్ చేసేద్దాం ఉండండి. ఆ చివరినైతే ఓకే, రెండు కూడా టయోటా వెల్ఫేర్స్ అయితే ఉన్నాయి, అంటే ఆ మోడల్ అనమాట. ఆఫీస్ ఇస్ డర్టీ అంటుంది, కానీ నాకైతే బయట ఎటువంటి ఆ బ్యాగ్లు అయితే కనిపించలేదు. 9000 కదా, సరే 8000కి పట్టుకెళ్ళిపోతా లేడి, ఇంకేం వద్దు, ఓకే ఎక్కువ చేయకు, ఇచ్చేసాయి, కెనాట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే సరే కైస్, నేను ఎత్తు ఇప్పుడు వచ్చి హోండా కొన్నే లేదు, కొనేద్దామా ఏదో ఒకటి, బార్గెన్ చేసే ఆప్షన్ ఇవ్వలేడు, ప్లీజ్ 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 నా. సరే 2781, నాట్ బ్యాడ్, ఎక్స్పర్టీసా, స్పెషల్ ఐడియా, S25 అంట, S25, అది ఎందుకు క్లిక్ చేశా నేను అసలు, ఎందుకు క్లిక్ చేశా, క్యాపిటల్ S25. ఓకే, ఊరి నాయన, ఓకే ఇలా చెక్ చేయొచ్చా, డ్రాగ్ ద పేజ్ టు స్కిప్ ది పేజ్, ఓకే ఏంటి ఇలా, ఊరి నాయన, ఓ ఇక్కడ మొత్తం అంతా ఉందిగా, సూపర్, రిపోర్ట్ నాట్ ఓకే, సర్లే. ఇక్కడ చూస్తే మనకి పెయింటెడ్ ఏమో ఓన్లీ ఎస్ 12% 11% ఏదో చూపిస్తుంది కదా ఈ ఏరియా అనమాట, బాగానే ఉంది. డ్యామేజ్ అయితే ఇక్కడ చూస్తే రెడ్ కలర్లో ఉంది, నైస్ అమ్మా. సరే దీనికి కానీ ఎంత కొంత అమౌంట్ అయితే తీసుకుంటారేమో, రైట్ వాళ్ళు తీసుకుని ఉంటారులే, 2535. ఊ ఇప్పుడు మళ్ళీ లేడీ మారిపోయిందా, ఎలా 22% డ్యామేజ్ అయిపోయింది ఏంటి ఇప్పుడు. సరే బై చేసి చూద్దాం. ఓకే, యప్, దీన్ని ఫస్ట్ అయితే తీసుకెళ్ళిపోదాం, ఎందుకంటే ఈరోజు నేను అసలు లేట్ చేయాలని అనుకోవట్లేదు. నాకు వీళ్ళు నన్ను కార్స్ అయితే సెల్ చేయాలి ఈరోజు, టార్గెట్ అయితే అదనమాట. 1,21,000 దగ్గర అయితే మనం స్టార్ట్ చేసాం కదా, దీన్ని అట్లీస్ట్ 1,50,000 కానీ 1,75,000 కానీ చేయాలి, లేకపోతే ఎక్కువ కార్స్ అయినా సరే మన దగ్గర ఉండాలి మన షోరూంలో. సో అదనమాట టార్గెట్. అండ్ ఆల్సో కుదిరితే కార్ మార్కెట్ నుంచి ఒకటి, లేకపోతే మళ్ళీ తెలిసిందే కదా వేలంబాటికైతే వెళ్దాం, ఆక్షన్కి వెళ్ళి అక్కడ కూడా కొండ కదా ట్రై చేద్దాం, ఎందుకంటే లాస్ట్ టైం పర్వాలేదు బాగానే తీసుకున్నాం కార్స్ని. ఏదో చెప్తున్నారు అబ్బా గ్లిచ్, నాకు అది అర్థం కావట్లేదు, చూస్తాలే అది కూడా. ఓకే వన్స్ మనకి ఇది ఓపెన్ అవ్వని చెప్తా, మేబీ ఈరోజు అయితే ఇంక ఉండదు ఆక్షన్, ఉంటే ఈ పాటికే మనకైతే మెసేజ్ వచ్చింది, మెసేజ్ రాలేదంటే మాత్రం ఇంకా ఈరోజు రానట్టే.
ముందు దీనికి రిపేర్ సెక్షన్ ఉంది కాబట్టి అది కూడా అవగొడేద్దాం. ఈ పెయింటింగ్ మాత్రం వద్దు. ఓకే, పెయింటింగ్ వద్దంటున్నారు కాబట్టి నేను చేయించను. వద్దంటలేదు కానీ దానివల్ల మనకి ఉపయోగం ఉండదు అని మీరు అంటున్నారు కాబట్టి నేను ఇక చేయించ. అట్లా అరే కార్ ఎక్కరా ఫస్ట్ నువ్వు. థ్యాంక్ యూ. $440 %22% డ్యామేజ్కి హెవీగా లేదు. ఓకే, ఈలోపు ఇంకొక కార్ కూడా కొనుక్కుని వచ్చేద్దామా, టైం ఎందుకు వేస్ట్. కార్ మార్కెట్ అలాగే ఓపెన్ అయ్యలేదు, లేకపోతే మనకి కార్ మార్కెట్ ఈస్ ఓపెన్ అని చెప్పేసి వద్దును. చూసారా, ఆఫీస్ ఈస్ డర్టీ అంటుంది కానీ ఇక్కడ చూస్తే ఒక్కటి కూడా లేదు బ్యాగ్. అండ్ కట్టేసి వెళ్ళమంటున్నాను నన్ను అయితే. కట్టేసి వెళ్ళినా కట్టేసి వెళ్ళకపోయినా ఇంకా ఒకటే కదా మనకి, ఇంకెందుకు చెప్పండి. నైబర్హుడ్ మళ్ళీ వెళ్ళి చూద్దాం, అవే సేమ్ కార్స్ ఉంటాయిలే, దాంట్లో మాత్రం ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. కానీ ఇంకా నేను చూడాల్సిన కొన్ని కార్లు ఉన్నాయేమో అని నా డౌట్. 40,000 కదా పర్లేదు అంటారా, ఏదో అన్లాక్ చేసుకుంటే స్కిల్ మ్యాక్సిమం సెల్ ప్రైస్ కూడా చూపిస్తుంది అంట. ట్రై చేద్దాం మరి, ఇది ఒకసారి చూసేద్దాం. ఓకే టాక్. ఓకే 20% డ్యామేజ్ అయిపోయింది, 59% డర్టీ ఉంది. బార్గెన్ చేసి చూద్దాం, 35K ఇస్తావారా? పక్కెవడు హోపింగ్ ఫర్ ఏంట్రా. ఓకే సరే బ్రో, 38,000 ఇచ్చే. ఎస్ మొత్తానికి అది కొనేసాము 38,000. అండ్ ఆల్సో మనకైతే స్కిల్ పాయింట్ కూడా అన్లాక్ అయిపోయింది, ఇక్కడతో స్పాంజ్ది చేసేస్తాను మరి, ఎందుకంటే క్లీన్ చేయాలి, అదే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లో డ్యామేజ్ అదేం అవసరం లేదు మనకి, ఇది వద్దు, ఇది తర్వాత చేద్దాం, ఇది ఒకటి చేస్తే ఇంకా తక్కువ ప్రైస్కి మనం అయితే కొనుక్కోవచ్చు కావాల్సింది అని చెప్పేసి మీరు అన్నారు, చూద్దాం. కానీ ఫస్ట్ నాకు ఇది ఉంటే బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి ఓకే స్కిల్ పాయింట్ అయితే అవసరం నా దగ్గర అయితే లేదు, లెట్స్ గో అంతే. అండ్ ఆల్సో మనకి కార్లో చూపిస్తున్నాయి కదా ఆప్షన్స్, దాని ద్వారా నేనైతే ఫ్యూయల్ని కూడా నింపుకోవచ్చు అంట, మీరే చెప్పారు. థ్యాంక్ యూ గైస్, ఇలా నన్ను ఎడ్యుకేట్ చేస్తుండండి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేనైతే, అప్పుడప్పుడు కదా చూస్తున్నాను. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్కొక్కసారి టైం పడుతుంది. అండ్ ఆల్సో చెప్పారు నాకేంటంటే కార్స్కి క్రాష్ చేస్తాం కదా, అంటే మనకు లేదు కార్స్ నుంచి కొలిజన్ కానీ కార్స్కి ఉందని చెప్పేసి, అది నేను టెస్ట్ చేయాలని అనుకోవట్లేదు. అది ఉందా లేదా అంటే నిజమా కాదని చెప్పి చూడాలంది, కానీ టెస్ట్ చేస్తే మనకి డ్యామేజ్ అవుతుంది మళ్ళీ కార్, అది కూడా ఇంత ఎక్స్పెన్సివ్ కార్ నో, నేనైతే రిస్క్ తీసుకోవాలని. ఇక్కడ చూద్దాం ఫస్ట్ అయితే దీన్ని రిపేర్ చేయించాలి, 80,000 మన దగ్గర అయితే ఉందబ్బా, చెప్తాను కదా 1,21,000 స్టార్ట్ అయ్యాము. అయితే ఎక్కువ కార్లైనా మన షోరూమ్లో ఉండాలి, లేకపోతే 1,75,000 అలా వెళ్ళిపోవాలి. ఎస్ ఇంకా చెప్తున్నాను కదా గ్రైండింగ్ గైస్, గ్రైండింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనమాట మన గ్రైండింగ్. పెయింట్ ఏమి వద్దులే, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పడేద్దాం. ఓకే ఈరోజు నైస్ చాలు, అబ్బా టైంకి నైట్ అయిపోయింది పో చా. అరే నాయనా సర్లే వెళ్ళిపోయి వచ్చేద్దామా, ఈ కారుని తీసుకుని పోదాం, అంటే ఇంటి వరకు తీసుకుని వెళ్ళను, ఎందుకంటే నా డ్రైవింగ్ కంటే కూడా టెలిపోర్టేషన్ చాలా అంటే చాలా బెటర్. అండ్ ఆల్సో మనకి అయితే $10 మాత్రమే కదా, ఎందుకంటారా లైట్స్ ఆన్, సన్ రూఫ్ కూడా ఉంది అబ్బా దీనికి, నైసా మరి. దీన్ని మన షోరూమ్ దగ్గర పాడేసి వెళ్ళిపోదాం, ఎక్కడ ఉండే నైస్. ఓకే దిగిపో, మార్నింగ్ కలుద్దామా మళ్ళీ, ఆఫీస్ ఇస్ డర్టీ. సరే ఒకసారి నేను షాప్ కట్టి చూస్తాను, కట్టేమంటాను నేను అయితే షాప్ని, కానీ కట్టినా కట్టకపోయినా ఇంక ఎలాగో ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయేదే కదా అబ్బా, నేను మూయాల్సిన అవసరం ఏంటి. రెడ్ బార్క్ అయితే వెళ్ళి ట్యాబ్లెట్ కూడా తీసుకోమంటున్నారు, తీసుకుంటా ఈరోజు కాదు తీసుకుంటా. ఓపెన్ స్లీప్, 40K స్పెండ్ చేస్తాం అబ్బా ఈరోజు రెండు కార్ల మీద, సో 40K స్పెండ్ చేస్తాం కాబట్టి అట్లీస్ట్ ఒక 50K పైన అయితే రావాలి మనకి. ద ఆక్షన్ ఈజ్ ఓపెన్ టుడే, ఊరి నాయన. ఓకే దానికి మన దగ్గర కార్ ఉండలేమో కదా మీరు చెప్పిన గ్లిచ్కి, సర్లే తర్వాత ఎప్పుడైనా చూద్దాం, ముందు అయితే దీన్ని రిపేర్కి ఇచ్చేద్దాం. ఎంత 3 PM కా, టైం ఆల్రెడీ 7:30 PM, ఇది కూడా గ్లిచ్ అయిపోయింది గైస్, ఇది కూడా గ్లిచ్ అయిపోయింది. చూసారా ఏం చూపించబోయి మనకైతే పిఎం చూపిస్తుంది, ఇది సూపర్ అల్టిమేట్. నా దీనికి క్లీనింగ్ అయితే అవసరమే, ముందు మన షాప్ని క్లీన్ చేసుకుందాం. ఇది ఇచ్చేతే మంచి పని చేశారు, ఎందుకంటే బిగినింగ్ స్టేజ్లో మనకు వచ్చేది XP అనమాట, దీనివల్ల 100 points అంటే 100 XP అంటే ఒక ఫుల్ పాయింట్ మనకైతే రావడానికి స్కిల్ పాయింట్. ఇక్కడతో 3 వచ్చినాయి. కార్ క్లీన్ చేయడం ఎలా ఇంతకీ, యాడ్ ఫ్యూయల్,
కార్ ప్యానల్ లేదు. మేబీ క్యూ నో ఇన్వెంటరీ ఎస్ ట్యాబ్ స్పాంజ్ వచ్చేసింది. క్లీన్ చేద్దాం మరి. ఓ అరే అరే ఎక్కక రా దిగు. ఓకే తెలుస్తుందా మనకి ఏమన్నా పర్సంటేజ్ ఎక్కడ క్లీన్ అవుతుంది లేని? ఓకే గ్రీన్ ఉంది కదా. ఓ దీనికి మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఇంకా ఫాస్ట్గా చేసుకోవచ్చు. పర్వాలేదులే వెయిట్ చేద్దాం దాందే ఉంది కానీ మనకంత కంగారం లేదులే. ఇలా ఎక్స్పీ పాయింట్స్ వస్తున్నాయి కదా గట్టిగా. కమాన్ 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 నైస్ అమ్మా. ఈ విషయం నాకు స్టార్టింగ్లోనే తెలిసి ఉంటే ఇంకా చేసేవాను కదా నేనే. ఇక్కడ ఉందా అసలు? లేదు ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఉంది. ఎస్ 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 మళ్ళీ స్పాంజ్ ఏమైనా కొనుక్కోవాలా? అలాంటివి ఏమైనా పెడతారా ఫిట్టింగ్లు? ఓకే డోర్లు ఇంకా మనకి బానెట్ ఇలా పార్ట్స్ వైజ్ నేనైతే క్లీన్ చేసుకుంటూ రావాలమ్మా రైట్. ఇంక ఈ ఒక్క డోరే మిగిలిందని అనుకుంటున్నాను. కమాన్ ఏంటి డ్రాపా? నేను దీన్ని డ్రాప్ కూడా చేయొచ్చారా స్పాంజ్ని? ఇంకెక్కడ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే పైన ఉంది నైస్ అమ్మా. ఇలా 100 సార్లు క్లీన్ చేస్తే ఒక పాయింట్ వచ్చేస్తుంది మరి. 100 అంటే ఒక్కొక్కరికి చాలా టైం పడుతుందేమో. ఓ ఫుల్ కారు క్లీన్ అయిపోతే ఎక్స్పీ ఇంకా పెరిగిపోతుంది. 25 పాయింట్స్ వచ్చినాయి అబ్బా ఇప్పటికే. నైస్ అంతే మొత్తానికైతే క్లీన్ అయిపోయింది చాలు. ఇంకా సేల్కి అయితే పెట్టచ్చు. డ్రాప్ చేసేవారా అంతేనా జస్ట్? సరే లెట్స్ గో ఇది పెడదాము. హోండా కాదు అరే మనం తీసుకుంది హోండా నాది. ఎస్ ఇదేలే ఐ థింక్ సో ఇదేలే ఇదే. దీని ప్రైజ్ వచ్చేసి ముందేమైనా పెడదాం సివిక్ అని పెడతాం. ఓల్డ్ సివిక్ రా బాబు ఓల్డ్ సివిక్ రా బాబు వచ్చి కొనే అది 2535 అండ్ ఒక 440 ఇంకా 3000 పెట్టాం అనుకుందాం. సో 6000 అబ్బా 6000 కాదులే 7000 పెడదాం. అప్పుడు ఎవడన్నా 6K కడిగితే ఇచ్చచ్చు. పుట్ ఇట్ ఆన్ సేల్ నైస్. ఇంకా దీన్ని కూడా తీసుకొచ్చేద్దాం పెట్టేసానా? ఎస్ ఇంకా దీన్ని కూడా తీసుకొచ్చేసి నేనే క్లీన్ చేసుకుంటా నేనే. 10:35 అయింది. 3 అంటే ఇంకా టైం ఉందిలే కానీ క్లీనింగ్కే అయిపోవచ్చేమో మరి నాకు తెలిసి. అరే ఓకే చాలే. థ్యాంక్ యూ బడీ థ్యాంక్ యూ వెరీ మచ్. వెనక్కి రామ్మ ఇంకా దీని మీద మరి నాకైతే హోప్స్ ఉన్నాయి. లెట్స్ సి మనమైతే దానికి 3K పెట్టాము ఇంతకుముందు వారికి 6K 7K పెట్టేసాం ఏకంగా. అప్పుడే ఎవడో వచ్చేసాడు కూడా ఇక్కడికి. ఓరి నాయన స్టాప్ అంత ఆగిపో సార్. కారు ప్రైస్ ఎంత చెప్తున్నారు మీరు? 7K నేనైతే. ఎంతకు తీసుకుంటావు? 2794 బార్గెన్ చేద్దాం. అరే నీ కొన్నదే అంతకరా, నేను మరీ తిరిగి పెట్టిందే బోల్డ్ ఉంది దానికి. ఏం చేద్దాం నేనైతే 5000 ఇద్దాం అనుకుంటున్నా ఏమంటా? నా వెళ్ళిపో నేను నీకు అమ్మదలుచుకోవట్లేదు. పని అవ్వదు. క్లీనింగ్ అయిపోయింది దీనికి రిపేర్ కూడా అయిపోయింది మరి ఇంకేంటి ప్రాబ్లం వెళ్ళకు నాది వెళ్ళి కడిగితే. ట్యాబ్ ఓపెన్ చేసి కార్ని క్లీన్ చేసేద్దాం. ఏంటి గైస్ వీళ్ళకి అసలు బాధ ఏంటి వెళ్ళది? ఉత్తునిచ్చేలా 3000 పెట్టా కనీసం ఆ ప్రైజ్కి కూడా అడగకుండా ఇంకా తక్కువ కడుగుతున్నాడు వీడు సిగ్గు లేకుండా. ఏమి ఇచ్చిన కొట్టాలి అబ్బా వెళ్ళిన అసలు నేను? ఆటలు అయిపోయింది వీళ్ళకి మనతో. ఈ డోర్ కూడా ఉందా? అబ్బో దీనికి డర్టీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి డర్టీ ఎక్కువగానే కొనుక్కుంటా ఎందుకంటే దాని ద్వారా మనకి ఎక్స్పీ పాయింట్స్ గట్టిగా వస్తాయి కానీ టైమే గట్టిగా పడుతుంది అది కూడా ఎందుకంటే క్లీన్ చేయాలి కదా కారు మొత్తం. వన్స్ మనకి కార్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత కూడా గట్టిగా వస్తున్నాయి పాయింట్స్. కమాన్ నేను ఇంకా ఆక్షన్కి వెళ్ళాలా మరి? ఈ కార్నే తీసుకుని వెళ్ళి పదామేంటి ఆక్షన్కి? చూద్దాం. 80000 ఉందబ్బా ఇంకెక్కువ ఉంటే తీసుకుని వాడినేది ఒకటి ఆక్షన్లో మంచి కారు. ఓకే ఈ పార్ట్కి అవసరం లేదు అసలు. ఫాస్ట్ రే ఫాస్ట్ మంచిగా ఇచ్చారు ఆప్షన్లో నేనే స్టార్టింగ్లో అయితే చూసుకోలేదు. థ్యాంక్ యూ నన్ను ఎడికేట్ చేస్తున్నారు ఈ గేమ్లో మాత్రం. ఓకే ఇది కూడా గట్టిగా ఉంది. ఇంకా బోనెట్ నాకు తెలిసి టాపు అంతకుమించి ఇంకే ఉండదు. టైర్స్ కూడా ఇచ్చి ఉంటే ఇంకా భలే ఉండి నాకు. ఎన్ని వచ్చినాయండి ఇక్కడతో పాయింట్స్? అసలు ఇది ఏ బ్రాండ్ కూడా నాకైతే అర్థం కావట్లేదు. కూడా ఏమో మరి కార్ అయితే కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. 3PM అయిపోతుంది ఆల్రెడీ. వెళ్ళిపోదామా? ఎవరు వచ్చారు అబ్బా మళ్ళీ? కమాన్ చెప్పరా చెప్పు.
ఓ రే వెళ్ళిపోరా, వెళ్ళిపో, అట్లీస్ట్ 3-5 కన్నా పట్టుకెళ్ళిపోరా పోనీ. నాకు ఎలాగో దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ లేదు అసలు. అలాగే లిక్ 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 పో, డోంట్ టెల్, పో. ఎందుకు వస్తారా అసలు మీరు? దీన్ని పెట్టేసి అప్పుడు వెళ్దామా? వద్దులే, కార్నే తీసుకుని పోదాం. ఎందుకంటే మీరు ఏదో గ్లిచ్ చెప్తున్నారు కదా, అదేంటో చూసేద్దాం. ఈరోజు పని చేస్తుంది లేదా మరి, ఎవడో వస్తున్నాడు అబ్బా మళ్ళీ. సారీ సార్, నాకు ఆప్షన్ ఉంది, నేను వెళ్ళాలి. ఎందుకంటే స్టార్టింగ్లోనే మంచి మంచి కార్స్ని మిస్ అయిపోయాం అనుకోండి, ఇంకేముండదు. ఎలా చూసేది? ఇక్కడ నుంచి వెళ్ళాలేమో రైట్. ఓరి, ఒక్క నిమిషం ఉండండి. ఏ ఇప్పుడు ఆ గ్లిచ్ లేదనుకుంటా గైస్, అవసరంగా వస్తాం మనం. సర్లే, ఆక్షన్ స్టార్ట్ అయిపోతుంది కానీ నా కార్ని అక్కడ వెళ్ళేస్తాను. కమన్ కమన్ కమన్, నెక్స్ట్ టైం చూద్దాం గైస్ ఆ గ్లిచ్ ఏంటో. ఈరోజు ఇంక పని అవదా. 12 seconds, 79 గేమ్ మన దగ్గర అయితే ఉంది, జాగ్రత్తగా స్పెండ్ చేద్దాం. ఫస్ట్లో మనకి ఏవైతే డిస్కౌంట్లు ఉంటాయో ఇంకా వాటి మీద నేను ఖర్చు పెట్టేస్తాను అబ్బా, ఏదైనా సరే ఏం పర్వాలేదు. లెట్ సి, ఊరి ఖచ్చితంగా నా ప్రైజ్ కాదు అది, చెప్పనా? నాది కాదు అది, ఎంతకు వెళ్తా చూద్దాం అసలు. 1,25,000 బౌ, నాకు తెలిసి అరౌండ్ 1,50,000 వరకు వెళ్ళిపోతుంది ఇది ఈజీగా. ఏదో ఒక రోజు దాన్ని కొంటాను అబ్బా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్, మరి కొనకుండా ఎలా ఉంటా. ఇప్పుడే వెళ్ళిపోతుంది ఇదిగా, 1,47,000, 1,50,000, ఇంక వెళ్దాం. ఒరే ఇంక ఇదే లాస్ట్ నాకు తెలిసి. అరే ఇంకెంతరా? అవును, కార్ ఆక్షన్ నుంచి మనం కొనుక్కుంటున్నాం, మన కార్ని కూడా ఆక్షన్లో పెట్టే అవకాశం వెళ్ళిపచ్చు కదా. ఎవరు డబ్బులు సంపాదించేస్తాను, కుళ్ళు కుళ్ళు అబ్బా, గేమ్ వల్లకే కుళ్ళు మనం అంటే. ఆపండ్రా, అరే ఆపండ్రా, ఇప్పటికే చాలా ఎక్కువ వెళ్ళిపోయిందిరా అది. ప్లీజ్ నెక్స్ట్ కార్ చూపించండి దయచేసి ప్లీజ్. అయితే ఇంక 1,80,000, 1,75,000 అలా వెళ్ళిపోతుందా ఏంటి? అరే ఇంకెంత కొనుక్కుంటారా? 1,23,000 నుంచి 1,80,000 వెళ్ళిపోయింది అబ్బా, సూపర్ లాభం వాడికి. 50,000 పైన దున్నాడు గట్టిగా. ఒరే చాలరా నెక్స్ట్ కార్కి, ఇంకా 3 ఉన్నాయి నేను చూడాల్సినవి. ఏమనుకుంటున్నారు మీరు? థ్యాంక్ యూ, BMW వచ్చేసింది, నాకు దీని మీద అంతగా ఇంట్రెస్ట్ అయితే లేదు. చూద్దాం, స్టార్ట్ చేయండి రా, స్టార్ట్ చేయండి. నేను లాస్ట్కి వచ్చిన తర్వాత పెడతా, అది కూడా లీస్ట్ అమౌంట్ 9,500 అంటే పర్వాలేదు. 11,000 వరకు వెళ్తాను అబ్బా నేనైతే. కాకపోతే బెటర్ అనిపిస్తుంది నాకు ఇది, ఎందుకంటే నెక్స్ట్ ఉండే 2 కార్స్ హైలైట్గా ఉండొచ్చేమో అన్న డౌట్. మళ్ళీ దీనికి అనవసరంగా 10,000 పెట్టేసాం అనుకోండి, వేస్ట్ అయిపోతాయి. కామెన్ 11,000 దాటేస్తుంది, దాటేస్తుంది నా బడ్జెట్ దాటేస్తుంది కన్ఫామ్గా. డ్యామేజ్ అయితే 10%, అందరూ చిన్న చిన్న అమౌంటే బిడ్ చేస్తున్నారు చూసారా, చిన్న చిన్నగానే. 12,000 వెళ్ళిపోయింది, ఇంకా అనవసరమో అనుకుంటున్నాను కేసు నేను. కానీ ఆక్షన్లో కొన్న కార్స్కి మంచి వాల్యూ ఉంటుందని చెప్పేసి అన్నారు మీరు. మన లాస్ట్ టైం దీన్ని ఎంత కొన్నా కూడా నాకైతే ఐడియా లేదు తప్పసరిగ్గా, 13,000 వెళ్ళిపోతుందండి. పోతే పోయింది, మనకు వద్దులే, మనకు వద్దది. ఓరి సరే ఇదైనా కొనడానికి చూద్దామా, లేకపోతే ఇక్కడ కూడా ఆగిపోద్దామా. 40,000 వరకు వద్దులే, లాస్ట్ కార్ చూసేద్దాం, లాస్ట్ కార్ వరకు చూసి ఇంకా డిసైడ్ అయిపోతాం. ఎందుకంటే ఈ వ్యాన్ అయితే నేను దాంట్లోనే కొనుక్కుంటా, మనకి నైబర్హుడ్లో మరీ ఇక్కడికి వచ్చి రావాల్సిన అవసరం ఉంది మనకి, అక్కడైతే బిడ్డింగ్ ఉండదు ఏమి ఉండదు. ఆల్రెడీ ఇది చాలా కాస్ట్ అయితే వెళ్ళిపోయింది, నైబర్హుడ్లో అరౌండ్ ఒక 35-40 లోపు అయితే దొరికేస్తుంది ఈజీగా అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మనకు అవసరం ఉంటారా? థ్యాంక్ యూ. ఊరే మళ్ళీ అదేనా 40,000? ఇది మంచి టైం మనకి, ఇది నాకు తెలిసి మోడల్ వేరే అంటారా ఏంటి ఇది. సరే నేను కూడా బిడ్డేస్తా, ఇంక నేను లాస్ట్ వరకు వచ్చేదానికే నేను వెయిట్ చేస్తాను. కమాన్ ఫాస్ట్గా 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 22,000 అయితే వెళ్ళిపోయింది, 30 లోపు నేను ట్రై చేస్తాను మ్యాక్స్. ఈ రెండు ఒకటే కదా కార్లు, జస్ట్ కలర్ చేంజ్ అంతే. హోండా స్టెప్ అదేం పేరు రాయ్యా. 24,000 దాదాపు. ఓకే చివరికి వచ్చేస్తే బాగుంది ఫాస్ట్గా. ఎస్ వెళ్ళేలాగా ఉంది, ఇది మాత్రం వెళ్ళేలాగా ఉంది. 25,000 చాలరా,
చాలరా బాబు రే. ఓకే ఇది ఓ నేను ఇంక బిడ్డైను ఎందుకంటే 30K దాటించేసలు ఉన్నారు వెళ్ళి ఈజీగా. ఎస్ ఇప్పుడు వేస్తా. ప్లీజ్ రా వీకెండ్ రా, ఇంకెవరు దండం పెడతా. థ్యాంక్ యూ. కస్టమర్ ఇన్ ది ఆఫీస్ మాకు తెలుసులే బాయ్ చెప్తున్నారు. ముందు దీన్ని తీసుకువెళ్ళి రిపేర్లో పడేద్దాము. ఆహా ఫస్ట్ దీన్ని తీసుకువెళ్ళి సేల్లో పడేద్దాం, ఎందుకంటే అప్పుడు కస్టమర్స్ రావడానికి టైం పడుతుంది కాబట్టి మనకు అలా టైం సేల్ అయిపోతుంది. ఓకే అనవసరంగా వేస్ట్ చేయొద్దు టైంని. కామన్ దీనికి ఇంకా క్లీనింగ్ అయిపోయింది, జస్ట్ తీసుకువెళ్ళి సేల్లో పెట్టడం అంతే కదా. కార్ని అలా మన ఆఫీస్లో ఉంచిన సరే డర్టీ అవుతుందని అయితే అంటున్నారు. మరి ఇంకేం చేయను నేను, ఇంకెక్కడ పెట్టను కార్ని డర్టీ అవ్వకుండా ఉండాలంటే. చాలా సార్ ఎంత? ఓకే ఇద్దరు మేడంలోనే. అరే అరే వెళ్ళిపోకండి ఉండండి. ఎంత? 3000ఆ? బార్గెన్. 3500 అయితే పట్టుకెళ్ళిపో. నాకు ఆ కార్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు కనీసం. సరే మీ ప్రైస్ ఎంత సార్? 2986ఆ? సరే 3500 బ్రో, పట్టుకెళ్ళిపో బ్రో ప్లీజ్ బ్రో. లెగే 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 అది నాకు వెళ్ళకపోయినా ఏం పర్వాలేదు, మా అయితే 3K లాస్ అంతే నాకు. ఈసారి ఆఫీస్ని క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. మరి కార్ మార్కెట్ ఓపెన్ అయిపోయింది అబ్బా మన కర్మ కొద్ది, వెళ్దాంలే ఫస్ట్ ఈ కార్ని సేల్లో పెట్టేసి అప్పుడు వెళ్దాం. దీన్ని కొనుక్కున్నది మన పెట్టుబడి పెట్టింది మొత్తం అంతా చూసి అప్పుడు కార్ మార్కెట్ ఎక్కడికి పోదు, అది అలాగుంటుంది కాబట్టి ఆక్షన్లో కొన్న కార్ని కూడా పెట్టేసి అప్పుడు వెళ్దాం. హోండా స్టెప్ కాదు ఇది. ఓకే ఇది 38,400 కాబట్టి నేను 50K పెడదామనుకుంటున్నా. ఏమన్నా దీన్ని లగ్జరీ వ్యాన్ కూర్చుంటే స్వర్గమే, స్వర్గమే మరి 50K ఏమంటారు? పుట్ ఇట్ ఆన్ సేల్. యప్ నైస్, అదే సేల్కి అయితే వెళ్ళిపోయింది. ఈసారి దీన్ని కూడా తీసుకొచ్చేద్దాం. ఆఫీస్ ఈజ్ డర్టీ. ఓకే ఎక్కడుందా? ఫస్ట్లో అయితే మినిమం అవి కూడా లేవు, పిచ్చ కామెడీ. ఇప్పుడు క్లీన్ అయిపోయింది రైట్? యప్. ఓకే ఫస్ట్ టైం వ్యాన్ అయితే కొనేసాను నేను. నేను కొంటానని నేనైతే ఎప్పుడు అనుకోలేదు అసలు, నిజానికి చెప్తున్నా. పెయింటింగ్ చేయిపోయిందమ్మా దీనికి. ప్లీజ్ ఏ కారు స్పాన్ అయిపోవద్దు దయచేసి, ఉన్నట్టుండి. థ్యాంక్ యూ. స్టాప్. అరే దీనికి ఎంతరా రిపేర్కి? $220 అంతేనా? చిన్నగానే ఉన్నట్టుంది దీనికి అయితే రిపేర్ అయితే. ఎవరిని వచ్చారా కారు కోసం? అరే ఒక్కడ కూడా రాలేదా? దానికి రాలే దీనికి రాలే, ఇది అక్కడ మాత్రం మామ. నేను కారు కూడా తీసుకొచ్చేస్తా వెళ్ళి. ఈ టైం గ్యాప్లో ఎవరు రాలేదంటే పెద్ద మ్యాటరే జరుగుతుంది. నా మీద ఎవరైనా స్కామ్ వేస్తున్నారేమో అనుకుంటాను గైస్, బిజినెస్ చేయని ఇవ్వకుండా. సరే లేడీ ఫాస్ట్గా, నువ్వు వచ్చింది ఈ కారు కోసమే కదా, రా చెప్పు. 7000 నేను చెప్తున్నా. అరే సిగ్గులేదు మీ ఎవరికి, సిగ్గులేదు. ఏం చేద్దాం గైస్, 3500 అయితే వెళ్ళేలా కనిపించట్లేదు. 3200 అబ్బా పట్టుకెళ్ళిపో, నాకు ఆ కార్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు కనీసం. సరే 3100 దానికైనా పట్టుకెళ్ళిపో ప్లీజ్, నాకు అలా ఉండడం ఇష్టం లేదు అది. థ్యాంక్స్ పో. ఇచ్చేసాను గేస్ ఇంక ఇచ్చేసాను. మనకు వద్దు వద్దు, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. అండ్ ఆల్సో నేను ఇంకా కార్లు తీసుకొచ్చి పెట్టాలి, మన దగ్గర ప్లేస్ కూడా ఉండదు తర్వాత. అవసరం అంటారా మనకి ఇది? ఫ్యూయల్ని ఫిల్ చేయడం బెటరా లేకపోతే అలా ఇచ్చేయడం బెటరా, అది కూడా చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే నేను ఫస్ట్లో చేసా కానీ కార్ డ్యామేజ్ చేస్తాను నేను. ఏ ఉండు 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 దిగు. కార్ కార్ పెయింటెడ్ అంతేలే, డర్టీ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అంటే వచ్చే టైంలో దాన్ని క్రాష్ చేసానేమో అనుకున్నా వేరే కార్ని, బట్ లేదులే. ఎవరు వచ్చారు? అలా బట్టి ఓకే ఇద్దరు ఉన్నారా, సూపర్. స్లోగా ఒరే ఒరే కాస్త ఇటు సైడ్ పెడదాం ఓకే, ఎందుకంటే ఇంకా కార్లు నేను సేల్ చేయాలి కాబట్టి స్లోలీ. తిరుగు తిరుగు ఇటు సైడ్ తిరుగు, అంత చాలే చాలే ఎన్నఫ్. హలో సార్ చెప్పండి. 50,000 నేను చెప్తున్నా, నేను పెట్టింది అరౌండ్ 40K. ఏంటి? ఐ విల్ బి ఐ విల్ బైట్
ఏంటి 50కే కొనేస్తున్నాడు వీడు, బార్గెన్. 60,000 మ్యాన్, 55,000 మ్యాన్, పట్టుకెళ్ళిపోతావా 50,000కి? అరే పట్టుకెళ్ళిపోతాడు అంటాడు 50,000కి. అరే అనవసరంగా ఎక్కువ పెట్టేశానా అయితే. సరే మళ్ళీ పోస్ట్ చేద్దాం దీన్ని. ఊరే సరే గైస్, ఒకసారి దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం, ఎందుకంటే అందరూ కూడా నేను పెట్టిన ప్రైస్ కొనేస్తానంటున్నారు ఈజీగా. అయితే దీన్ని ఒకసారి రిమూవ్ చేసేసిందే. ఓ రే నేనేం తీస్తా, మళ్ళీ పెడదాంలే, మళ్ళీ పెట్ట, అంతే, నో ప్రాబ్లమ్స్ ఇన్ ద కార్. ఓకే ఇదేనా, ఇది వేరే, సారీ సారీ, మొత్తానికి తల అయిపోయిందిలే. దీన్ని 50కే కొనేస్తానంటారండి పిచ్చ కామెడీ. అయితే దీన్ని నేను 60,000 పెడతానబ్బా, 60,000 లేకపోతే 70,000 పెడతా, పుట్ ఇట్ ఆన్ సేల్. యప్, ఇంకా వేరే కార్ ఉంది కదా, దీన్ని క్లీన్ చేసేద్దాం. నేను ఎక్స్పెక్ట్ చేయలే, దాన్ని మనం ఆప్షన్లో కూడా కొనలేదు కదా అసలు. సరే ఈసారి కార్ మొత్తం కూడా క్లీన్ చేసేద్దాం. ఎస్, కార్ అయితే కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకా దీనికైతే ఎవరు, ఓరే ఓహో ఇలా మళ్ళీ మళ్ళీ డస్ట్ పడుతుంది ఆ కార్కి అయితే. సరిపోయింది, నేను ఇంకా ఒకసారి క్లీన్ చేసి పెట్టేస్తే సరిపోద్దేమో అనుకుంటున్నా బట్ను. ఓరి నాయన పోలే, ఎలాగైనా సరే గట్టిగా ఎక్స్పీ వస్తుంది. ఇంకా క్లీన్ చేసిన ప్లేస్ అయితే ఉన్నాయి దీంట్లో. కార్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఉందిరా బాబు, నేను వెళ్ళాలి అక్కడికి. ఇంకా 54K ఉంది అంతే నా దగ్గర. దీన్ని కూడా సెల్ చేస్తే ఏదో కార్ని గట్టిగా కొనుక్కోవచ్చు కదా అని నా ప్లానింగ్. అంతేనా, కార్ కంప్లీట్గా క్లీన్ అయిపోయినట్టు లేదు, ఈ లైట్ ఒకటి మిగిలింది అనుకోండి అంతే. ఒరే ఇంకా ఉందా క్లీన్? ఓకే ఇది పైన ఉన్న ప్లేస్ అంతే. యప్ కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు 84 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఓకే దీన్ని తీసుకువెళ్ళి ముందు సేల్ అయితే పెట్టేద్దాము. దాని మీద ఎంత స్పెండ్ చేసాం అసలు నేను గమనించలా. 28K కదా. ఒరే నేను వ్యాన్ దానికి పెట్టేశానా అంతేనా? ఎస్, మొత్తానికి అయితే కన్ఫ్యూజన్లో అయిపోయింది కదా, ఏం పర్వాలేదు. ఆ టైటిల్ దీనికి పెట్టేద్దాం. ఏమైనా పెడదాం, ఇది ఏమైనా పెట్టేదానికి లగ్జరీ వ్యాన్, పడుకుంటే స్వర్గమే రా బాబు. అది దీని ప్రైస్ వచ్చేసి నేనైతే 55,000 పెడదాం అనుకుంటున్నా. లెట్స్ సీ, అంతకేం కొనేరులే, కానీ ఎక్కువ ప్రైస్ పెట్టడంలో కూడా తప్పేం లేదు మరి. అంటే ఇది కూడా సేల్కి వెళ్ళిపోయింది. ఈసారి వెళ్దామా కార్ మార్కెట్కి, 3:44 అయిపోయింది కదా టైము. అసలు నైట్ ఎప్పుడు అయ్యేది, ఇటు త్రో ఏముంది నా దగ్గర త్రో చేయడానికి, అప్పుడే దీనికి వస్తారా పాపం, దీనికి ఎవరు రావట్లేదండి ఇప్పుడు. సరే చూసేద్దాం, 33 బార్గెన్ చేద్దామనండి. మనం దాని మీద స్పెండ్ చేసింది అయితే $28,000 అంతే, అంటే $28,050 ఇంకా అరౌండ్ 28 వేసుకోండి రఫ్గా, అంటే ఇంక $50 అంతే, మనకు పెద్ద ప్రాబ్లం కాదు. సరే ఇప్పుడైనా సరే గట్టిగానే వస్తుంది లాభం, అంటే 5,000 అరౌండ్ వస్తుంది, ఆల్మోస్ట్ 6,000. సరే దీన్ని నేనైతే 10,000 చేయాలనుకుంటున్నాను కాబట్టి 37,000 బ్రో, ఏమంటావు బ్రో? ఒరే పట్టుకెళ్ళిపోయావేంట్రా సిగ్గులేనోడా, పట్టుకెళ్ళిపోయా పోలే, లాభం వచ్చింది గట్టిగా అరౌండ్ ఒక 9,000. 53,711 అంట, నీది చెప్పలేడు ఫాస్ట్గా, వాడు వెళ్ళిపోతాడు మళ్ళీ. 50 ఓకే, వాడికంటే తినే బెటరు. నీ ప్రైస్ ఎంత చెప్పాలమ్మా, చాలా ఉంది డిమాండ్ అయితే. పక్క వెళ్ళాడుకో, తినే బెటర్ కాస్త. సో లేడీ నేనైతే దీన్ని 60K ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు నువ్వు? మనం దీన్ని స్పెండ్ చేసింది వచ్చేసి 38K, ఇంకా పైన 4 అని తీసేయండి, $60,000 లేడీ, ఏమంటావు? అవదా, సరే అయితే 56 అవుతుంది తప్పని. యప్
మొత్తానికి అయితే సేల్ చేస్తాం 1,47,000 అయితే వెళ్ళిపోయాం. బా నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. మామూలుగా చేయట్లేదు మనం అయితే, ఇదే ఊపుతో ఇంకొక కార్ అయితే కొనేద్దాం, వెళ్దాం కార్ మార్కెట్కి వెళ్దాం. ఏదో గట్టి కారు ఉంటాయి ఈరోజు, చూద్దాం మరి ఏం పెట్టారో ఏంటి ఈరోజు. నీ డబ్బా కార్లో పెట్టారు, డబ్బా వెళ్ళాం. సూప్రా సూప్రా, ఎంతరా సూప్రా, ఎంత ఎంత చెప్పు. ఏంటి అంతేనా, ఏంటి అంతేనా, నిజంగానా, అయితే నాకు వద్దది. ఏదేదో బాగుందా, లంబోర్గిని, లంబోర్గిని దాని పేరు ఏదో ఉంటుందబ్బా GT5లో, సెంటో డిఎస్ఈ కాదు సారీ బుగట్టి, ఇది కౌంటాషా, కౌంటాష్ ఓల్డ్ మోడల్ లాగా ఉంటుంది కదా, లంబోర్గిని కౌంటాష్ ఓల్డ్ మోడల్. బో డ్యామేజ్ గట్టిగా అయిందిగా, 4,77,000 నౌ సారీ. ఇది వద్దులే వద్దు వద్దు, ఫెరారీ ఫెరారీ కొనేద్దాం. ఓ రీన్ ఓకే, ఇంకొక సూప్రా, రెండు సూప్రాలు కొందాం పోనీ, రెండు సూప్రాలు 71,000 ఉందండి ఇది, అక్కడి వరకు వెళ్ళి పద్దతి అయితే దాని ప్రైజు. అయితే ఇదే కొనేద్దాం, ఈసారి చూడండి అబ్బా రఫ్పడేస్తా రఫ్పడేస్తా ఈరోజు, బార్గెన్ చేసి చూద్దాం. 30 మరీ ఎక్కువ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు అమ్మట్లేదు కాబట్టి. 37,000 ఇస్తావు బ్రో నువ్వు కార్ని, 37,000 ప్లీజ్ ఇచ్చేసే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 30 ఇదేంటి సౌండ్ ఎలా వస్తుంది, పర్లేదంటారా కారు, తప్పకుండా హే తప్పకుండా సూపర్, ఇక్కడ మామూలు కొడదరా సింపేస్తారే రే. ఇంకా ఫాస్ట్గా, ఓ డ్రిఫ్ట్ డ్రిఫ్ట్ మారుతా ఓ నాయన, ఓకే మెల్లగా వెళ్దాం, ఎక్కువ డ్యామేజ్ చేయదు మళ్ళీ. ఈరోజు సూప్రాని కొనిస్తాం అండ్ ఆల్సో అమ్మేద్దాం కూడా, అమ్మేద్దాం. మొన్నే కదా జిమ్మి కొనను, మరి ఇంత ఫాస్ట్గా ఈ గేమ్లో కొంటానని ఎక్స్పెక్ట్ చేయలే సూప్రాని. బట్ ఎనీవేస్ మొత్తానికి అయితే రిపేర్ షాప్కి అయితే వచ్చేసాము, అంటే ఎస్ కస్టమ్స్ దగ్గరికి. ఇది కస్టమ్స్ కాదు జస్ట్ రిపేర్ అంతే, ఎందుకంటే ట్యూనింగ్ ఇదంతా చేసి ఇది వీళ్ళు కాబట్టి, అంటే వీళ్ళు బ్రో ఎంత అవుతుంది $500 సార్ చేసే, ఓరా మాస్ చీప్ నాకు అది, నైట్ అయిపోయింది ఓరే చేయవే చేయట్లేదు సరే, వెళ్ళి స్లీపేసి వచ్చేద్దాం. అండ్ మీరు చెప్పినట్టే మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను, దీనివల్ల నాకు కలిగే ఉపయోగం ఏంటి ఎవరైనా చెప్తారా కామెంట్ సెక్షన్లో, ఎందుకంటే చాలామంది చెప్పారు నాకు క్లోజ్ చేసేవాళ్ళమని, నాకైతే ఇంకా అనిపించలా, ఎందుకంటే నేను క్లోజ్ చేసినా ఓపెన్ చేసినా మార్నింగ్ వచ్చేటప్పటికి క్లోజ్ అయిపోయే కదా ఉంటుంది. స్లిప్ $59,100 లాభం అబ్బా, లాభం లాభం బోల్తే. ఫస్ట్ రెండు రోజులు మనం అయితే మొత్తానికి కొంటానే ఉన్నాము, మూడో రోజు మాత్రం విజృంభించేసాం, ఇంకా మామూలుగా కాదు ఆక్షన్ ఈ రోజు కూడా ఉందంట. ఈలోపే నేను సూపర్ నమ్మేలి సూపర్ నమ్మేలి, ఎంత టైము 5 PM అబ్బో చాలా టైం ఉందిలే, ఫాస్ట్గా ఆఫీస్కి అయితే వెళ్ళిపోలేపు నేను. అరే ఏమైందిరా దాని సంగతి, వీడికి మళ్ళీ నేను పే చేయాలండి కొమ్ తీసి, అరే మళ్ళీ పే చేయాలా చా సరే గైస్, ఓకే అయిపోయింది ఆ రిపేర్ థ్యాంక్ యూ. అరే ఎంటర్ కాదు ఒక్క నిమిషం ఆగి దిగిన ఒక ఎందుకే, జస్ట్ కార్ని చెక్ చేద్దాం, అయిపోయిందా నిజంగానే రిపేర్, ఓకే అసలు ఏం లేదా కొమ్ తీసి, ఉంది రిపేర్ అయితే అయిపోయినట్టు ఉంది. నేను ఇంకా బాధపడ్డా $500 మనవి పోయినాయమని చెప్పేసి, దీనికి నేనైతే కలర్ చేంజ్ చేయించదలుచుకోవట్లేదు. ఓరే నాయన నాకోసమే కదరా, దీన్ని ఎలాగైనా సరే డ్యామేజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు మీరు, సరే క్లీన్ చేద్దాంలే, సేల్ పెట్టే ముందే క్లీన్ చేస్తాను లేకపోతే అనవసరంగా మళ్ళీ మళ్ళీ వచ్చి చేయాల్సి వస్తుంది, అలా చేయడం కూడా మంచిదే. మొత్తానికి ఆఫీస్ అయితే క్లీన్ అయిపోయింది, ఎస్ కిల్ పాయింట్ కూడా అన్లాక్ అయిపోయింది. ఏం అన్లాక్ చేద్దాం, ఏంటిది యువర్ వెహికల్స్ నౌ టేక్ లెస్ డ్యామేజ్, నాకు పెద్ద పడదు అది, కాకపోతే ఫాస్ట్గా క్లీన్ చేసేద్దాం, ఇది అన్లాక్ చేసుకుంటే బెటర్ మనం. ఇదేంటిది బెస్ట్ ప్రైస్ అంటే ఇది చేసుకోవాలి దానికంటే ముందు, చేద్దాంలే దానికంటే ముందు కాస్త స్పీడ్గా క్లీన్ చేస్తే బాగుంటుంది, అదే బెస్ట్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒకసారి క్లీన్ చేస్తా, అది ఇంత మాదిరి ఫాస్ట్గా ఉంటే చాలా అబ్బా నాకు, ఎందుకంటే చాలా కార్స్ మనం అయితే సేల్ చేస్తాం కదా ఫ్యూచర్లో. ఎస్ ఆఫీస్ ఇవన్నీ అప్గ్రేడ్ అయిపోతాయి అబ్బా, మీరు అలా చూస్తూ ఉండండి అంతే ఆశ్చర్యపోతారు మీరే మనం చేసే పనులకి. ఇంకెక్కడ ఉన్నాయి, ఎస్ కార్ మొత్తం కంప్లీట్గా క్లీన్ అయిపోయింది, రిపేర్ కూడా అయిపోయింది కదా. సూప్రా మనం ఎంత కొన్నాం ఎంత పెట్టాం ఇవన్నీ చూద్దాం ఇప్పుడు. $37,500 మనం అయితే దీని మీద ఇన్వెస్ట్ చేసాం కార్ మీద, సో 1,00,000 పెడతా, 1,00,000 నాకు సున్నాల మీద డౌట్, 1,000 10,000 100,000 బోల్తే
ఓకే, అది ఎక్కడ పెట్టాల్సింది ఎక్కడ పెట్టానా, కాపీ పేస్ట్ సూప్ర దమ్మున్న, ఏమని పెడదాం, దమ్మున్న వాళ్ళ కోసం మాత్రమే. యప్ యప్ పెట్టేశాను. ఏంటిది యోటాయానా, టయోటాని ఏం చేస్తారు అయ్యా మీరు, యోటా ఏంట్రా, యోటా ఏంటి గైస్. సూప్ర కొన్న తర్వాత కూడా మన దగ్గర అయితే స్టిల్ 1,10,000 డాలర్స్ అయితే ఉన్నాయి. కారులో కూర్చొని అయితే తిప్పాలంటున్నారు, మరి చూద్దాం ఏమవుతుందో. ఓరి అప్పుడే వస్తారు రారా, సూపర్ రా, చెప్పు ప్రైజ్ అంతా. 1,00,000 పెట్టాను నేనైతే, 95,000. ఒరే ఒరే ఏం మాట్లాడుతున్నారా, నేనే సరదాగా పెట్టాను 1,00,000కి. తీసుకుంటావు లేడు నువ్వు. ఓరే నాయన 95,000 అంట, నేను తగ్గను మ్యాక్సిమం వాడి దగ్గర కూడా, బట్ చూస్తున్నా. ఏ లేగే లేగే, సరే 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 సరే, కూల్ 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 కూల్గా ఉన్నాము. లేదు బ్రో లేదు బ్రో, 999 తీసుకో బ్రో, పట్టుకెళ్ళిపో బ్రో. ఎస్ ఎస్, మనం దాని మీద పెట్టిన దాని మీద చాలా ఎక్కువ లాగేసింది, 2,10,000 అంట. మామూలు లాభం కాదు, చెత్త కొట్టేసాం ఈరోజు మాత్రం, ఎర్ర కొట్టేసాం అబ్బో, మామూలు లాభం కాదు బాబాయ్. ఇంకా మనకు మిగిలిందల్లా ఆప్షన్ ఒకటే, సో కారులో కూర్చుని కెమెరా యాంగిల్ అయితే తిప్పమంటున్నారు, అది ఎలాగో నాకైతే అర్థం కావట్లేదు, బట్ చూద్దాం ఏమవుతుందో. ఓకే సరే, ముందైతే ఇక్కడ టికెట్ కొనేద్దాము. యప్, 2,00,000 దాచుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఏమైనా ఎక్స్పెన్సివ్ కార్ కొనొచ్చు కదా. సో ఈరోజు ఆప్షన్లో ఏదో కార్ కొంటాను, ఇంకా అక్కడితో ఎపిసోడ్ అయితే ఎండ్ చేసేద్దాం. ఓకే, ఎందుకంటే ఇప్పటికే చాలా లాంగ్ చేశాను, 47 మినిట్స్ రికార్డింగ్ వచ్చింది, బట్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీకు 30 మినిట్స్ పైన రావచ్చని అనుకుంటున్నాను. ఓకే, లాంగ్ పెట్టమంటున్నారు, పెడితే చూస్తున్నారు, సో అందుకే నేను కూడా లాంగ్ పెడుతున్నాను. ఓకే, మీరు లాంగ్ పెట్టిన ప్రతిసారి చూస్తూ ఉంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది, లాంగ్ పెట్టినప్పుడు కూడా మీరు చూడకపోతే మాత్రం నేను షార్ట్స్ అదే చిన్నగా 20 మినిట్స్ లోపు ఆగుడేస్తా. సో నేను కారులో కూర్చొని మొత్తానికి వాల్స్ సైడ్ అయితే రావాలనుకుంటా, రైట్? బట్ ఇక్కడ వాల్స్ దగ్గర రావడానికి ఏం లేదు, మూస్తారు కదా ఇక్కడ, మరి ఎలా మరి, సరిపోయింది. ఓకే, గ్లిచ్లతో మనకేంటి కానీ ఇంకా ఎలాగో 2,00,000 ఉన్నాయి కాబట్టి వెయిట్ చేద్దాము, 2 అయిపోతుంది, ఇంకెంతో కాదు 3 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి 5 అయిపోతుంది. నాకైతే ఒక చిన్న డౌట్, అది ఏంటంటే సూప్రాని 1,00,000 పైన అయితే సేల్ చేయొచ్చు, అరౌండ్ ఒక 1,10,000. ఇంకా మనం రిపేర్స్ అంటే ట్యూనింగ్ ఇవన్నీ చెప్పేస్తే ఇంకా ఎక్కువ రేట్ కూడా సెల్ చేసాము మేబీ, కానీ అరౌండ్ 40,000 లోపే మనది సూప్రా కొన్నాం, మామూలు లాభం కదా అబ్బా, పెద్ద లాభం చూసాం మనం అయితే సూపర్ విషయంలో, మాత్రం దెబ్బకి రిచ్ చేసి పడేసింది మనల్ని. కానీ నన్ను ఇంకా నేను రిచ్ కింద కన్సిడర్ చేసుకోను, 1,000,000 అయితే సంపాదించాలి. యా 2,00,000 ఉన్నాయి కాబట్టి ఈసారి ఫెరారీ అలాంటివి ఏమైనా వస్తే మాత్రం జీబులో కొనేద్దాం. అండ్ ఆల్సో నేను కార్ ప్రైజెస్ని అయితే గుర్తుపెట్టుకోవాలబ్బా, ఎందుకంటే ఆక్షన్లో నేను ఒక్కొక్కసారి ఎక్కువ కొనేసే అవకాశం కూడా ఉంది, చూద్దాం. ఎందుకంటే BMW అలాంటివి మనకి 7,000 కూడా చూసినట్టున్నా, కానీ ఇదే ఆక్షన్లో మనకైతే అరౌండ్ 12,000 పైన అయితే వెళ్ళిపోయింది, అది నేను బాగానే కొనలేదని అనుకుంటున్నాను. మళ్ళీ ఇది వచ్చిందా, పర్వాలేదే చూద్దాం, మరి దీన్ని కూడా బాగానే తీసుకున్నా చెప్పాలంటే. 34,000 ఇంట్రెస్ట్ లేదు నాకైతే, 40,000 లోపు అయితే బిడ్ చేస్తా, లేకపోతే లేదు 40,000 లోపు ఖచ్చితంగా ఉండదు ఇది. కానీ చూద్దాం, 55,000 కూడా ఇదైతే వెళ్ళిపోతుంది కాబట్టి చూడాలి ఏం చేద్దాం. 41, 45, ఓకే 45 వరకు చూస్తాను అబ్బా, 45 అంతే, ఇంకంతకు మించి అయితే వెళ్ళను నేను, వద్దులే లేకపోతే మిగతా కార్స్కి దాచుకుందాం, ఖచ్చితంగా దీనికి మించిన తోపు కార్స్ ఉంటుంది దీంట్లో. ఎలాగో ఈరోజు కొనీసాం అమ్మేసాం కాబట్టి నా 45 కూడా దాటేసింది అప్పుడే, 46 వద్దులే, మనం సేల్ చేసిన దీన్ని 55 or 53 అనుకుంటా కదా, వద్దు అయిపోద్ది, ఇంకా 50,000 లోపే ఇది అయిపోద్ది అనుకుంటున్నాను. 49,000 వచ్చేసిందా, అబ్బో చాలు బాగానే కొనుక్కున్నారు చెప్పాలంట, ఇదేంటి ఇదిలా ఉంది, దీని ప్రైస్ ఏంట్రా అయ్యి ఎంత ఉంది, నాకు వద్దు అది, నాకు వద్దు సార్ నాకు వద్దు అది, ఎంత హెవీగా బిడ్ చేస్తున్నారంట్రా, మంచిదేంటి కారు, నేను కూడా ఒకటి వేసి పడేస్తా, కొన్న ఒరే కొన్న నేను అది, ఎస్ ఎవరైనా తీసుకోండి దయచేసి, అయిపోయింది అయిపోయింది, 57,000 అయితే వెళ్ళిపోయింది, అదేం కారు సార్ సార్ ఎలా డిసప్పాయింట్ చేస్తే అలా మీరు, అయిపోయింది 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 చాలు,
ఇది కొందాం ఈరోజు, చూద్దాం. నేను రెడీ, ఎందుకంటే ఇది అరౌండ్ ఒక 40,000 అలా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఆ నైట్ కూడా అయిపోయింది, నైట్ మాత్రం ఆక్షన్ జరిగిపోతాయే, కొట్టాలరా మిమ్మల్ని. 25 కదా, ఇప్పుడైతే అరౌండ్ 25 అయితే వెళ్తుంది. చూద్దాం, నేను 50 వరకు పెట్టాల్సిన అవసరం లేదులే, 30 లోపు ట్రై చేద్దాం. మ్యాక్స్ పెట్టేద్దాం, పర్వాలేదు పెట్టచ్చు. ఎస్యూ అది నైస్. మొత్తానికి అయితే కార్ని కొనేసాము, దీన్ని తీసుకువెళ్ళి ఆఫీస్లో పాడేసి మార్నింగ్ వద్దాం. ఇంకా కార్ మార్కెట్ అయితే మళ్ళీ ఓపెన్ అయింది, చూద్దాంలే వెళ్దాం. ఫస్ట్ అయితే దీనికి రిపేర్స్ కంప్లీట్ చేసి కొడదానికి అప్పుడు సేల్లో పెట్టేసి వెళ్దాం. కంగారం లేదులే, కంగారం లేదు. దీనికి ఎంత అవుతుందా రిపేర్కి? నో ప్రాబ్లమా? అవును, నేను అక్కడ చూడలేదు అనుకుంటా, సారీ బడి. నీ టైం వేస్ట్, నా టైం కూడా వేస్ట్. అంటే ఇంకేం లేదు, ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చేస్తాను అంతే. దీనికి ట్యూనింగ్ ఇంకేమో అవసరం లేదులే, సీదా తీసుకెళ్ళి అమ్మేద్దాం. స్లో కార్ అంటే మన ఆఫీస్ అయితే డర్టీగా ఉంది, చేసేద్దాం ఉండండి క్లీనింగ్. అబ్బా సస్పెన్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. కమన్ కొద్దిగా తిరుగు, చాలు ముందు ఆఫీస్ క్లీన్ చేసి పెడద్దాం. అంతేనా? యప్, ఈసారి కార్ని. ఎస్, కార్ అయితే కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. 43 పాయింట్సా పైన అయితే వచ్చినాయి. ఓకే, 250 పాయింట్సా ఒక ఫుల్ స్కిల్ పాయింట్కి? అంటే అలా పెరుగుతూ ఉంటుందేంటి, అంటే పాయింట్కి అలా పెరుగుతూ ఉంటుందేమో మేబీ. సరే, మామూలు ఎస్యూవి కాదు ఇది, ఎస్యూవి మామూలు ఎస్యూవి కాదు ఇది. కొనేరా బాబు, సారీ కొనేరా బాబు. మనం అయితే రూపాయి పెట్టలేదు దీని మీద, 26 అంటే ఇంకా 27K కనుకుందాం. నేను 50,000 పెడదాం అనుకుంటున్నా గైస్. సరే, ఫాస్ట్గా కార్ మార్కెట్కి అయితే వెళ్ళిపించేద్దాం. యప్, సేల్ అయితే పెట్టేశాము, కార్ మార్కెట్కి వెళ్ళిపోదాం. ఇంకా 1,83,000 అయితే ఉంది కదా, జస్ట్ చూసి వచ్చేద్దాం. ఓకే, మొత్తానికి అయితే కార్ మార్కెట్కి వచ్చేసాము. సో ఆ కార్ మార్క్ ఎంతకెళ్ళింది ఇవన్నీ మీకైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. ఓకే, సో ఇది గైస్ మొత్తానికి యూట్యూబ్లో వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేసిన ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయడానికి మంచి అలా సబ్స్క్రైబ్ అవుతా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతా ఉండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.